టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన చేపట్టడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు 5 నెలల పాటు చంద్రబాబు రాష్ట్రానికి క్యాడర్కి దూరమై హైదరాబాద్ నగరంలోనే ఉండిపోవడంతో పార్టీలో చాలా మంది నాయకులు ఇతర పార్టీలోకి జంప్ అయ్యే అవకాశాలు బాబు గారి దృష్టికి వచ్చాయట. దీంతో వైఎస్ జగన్ ను ఎదుర్కోవడానికి, పార్టీని బ్రతికించుకోవడానికి, కేంద్రం యొక్క అండదండాలు తీసుకోవడానికి వచ్చే 4 రోజుల్లో హుటాహుటిన ఢిల్లీ పర్యటన చంద్రబాబు చేపట్టబోయే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో భాగంగా ముందుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కలిసిన తరువాత నెక్స్ట్ స్టాప్ మోడీతో చంద్రబాబు కలిసే అవకాశం ఉందని సమాచారం. అయితే ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని త్వరలో కొన్ని కేసుల్లో ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో వాటన్నింటి నుంచి కూడా తప్పించుకోవడానికి చంద్రబాబు ఈ పర్యటన చేపట్టబోతున్నారు అనే టాక్ కూడా వినిపిస్తుంది. చంద్రబాబు నాయుడు ఎన్డీఏ నుండి వైదొలిగిన తర్వాత చాలా కాలానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫోన్ చేశారు. అయితే ఇక్కడ రాజకీయపరమైన అంశాలు ఏమీ లేవు. ఇటీవల ఆయనకు కోవిడ్ సోకడం, అనారోగ్యం పాలైన చికిత్స అనంతరం కోలుకున్న సందర్భంగా అమిత్ షాకు చంద్రబాబు ఫోన్ చేసి పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి వాకపు చేసి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తన ఆరోగ్యం మెరుగుపడుతుందని, త్వరలోనే పూర్తి స్థాయిలో కోలుకుంటానని చంద్రబాబుతో అమిత్ షా చెప్పినట్లు తెలుస్తోంది. గత నెలలో అమిత్ షాకు కరోనా పాజిటివ్ వచ్చింది. 14 రోజుల తర్వాత మళ్లీ ఆయనకు నెగిటివ్ రిపోర్ట్ రావడంతో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న సమయంలో మరోసారి అనారోగ్యం బారిన పడడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందారు అమిత్ షా. ఆరోగ్యం కుదుట పడడంతో ఎయిమ్స్ నుండి కూడా ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యారు. మరోపక్క నరేంద్ర మోడీ చంద్రబాబు అంటేనే ఒంటి కాలిపై లెగుస్తున్నట్లు కూడా చాలా సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. పరిస్థితి ఇలా ఉండగా అమిత్ షా మాత్రం చంద్రబాబుతో కాస్త సానుకూలంగానే వ్యవహరిస్తున్నట్లు ఢిల్లీ వర్గాల్లో టాక్. దీంతో ముందుగా అమిత్ షాతో భేటీ అయిన తర్వాత మోడీతో చంద్రబాబు భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద 5 నెలల్లో మొద్దు నిద్ర తర్వాత చంద్రబాబు పార్టీని బ్రతికించుకోవడానికి, వైసీపీ పార్టీని ఎదుర్కోవడానికి రెడీ అవుతున్నట్లు అర్థమవుతుంది. మరి ఇప్పుడున్న పరిస్థితులలో చంద్రబాబుకి బీజేపీ పెద్దలు అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అన్నది కూడా ఒక సస్పెన్సే. ఒక పక్క పార్టీని గాడిలో పెట్టేందుకు బీజేపీతో కలిసి కొత్త వ్యూహం రచించే మాస్టర్ ప్లాన్ లో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. మరి దీనిపై బీజేపీ ఇప్పుడు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. అందితే అరిటాకు లేదంటే తంబాకు అన్నట్లుగా చంద్రబాబు పొత్తుల విషయంలో టాప్ అని చెప్పాలి. ఎవరితో ఎప్పుడు ఎలా కలుస్తారనేది ఎవ్వరికీ తెలియదు, కానీ ఖచ్చితంగా కలుస్తారు, ఆ తర్వాత హ్యాండ్ ఇస్తారు అనేది మాత్రం అందరికీ తెలిసిన విషయమే. మరి చంద్రబాబు మళ్ళీ బీజేపీతో జత కట్టడానికి మాస్టర్ ప్లాన్ వేస్తున్నారా అనే మీ అభిప్రాయం కూడా తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.